Ramu. Fees meer kattara. Ye? Katta kodda? Katta kodda na kado. Prasari tuition me uchcha dabuto chetan katte varney. Isar walu koda transfer evile pair. Me tuition kodu chaptara? Inte kalam tuition chippetha do kunano. Meero panche endi. Repat nchi mind kochi. Ma chelli ki tamur ki tuition chappandi. మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి. నువ్వేమిటి మెకానిక్ వా? కాదండి డాక్టర్. డాక్టర్ కార్ గురించి ఏం తెలుస్తుందయ్యా? కేవలం వెరీ సింపుల్, మనిషికి జబ్బు చేస్తే మంచం ఎక్కుతాడు, కాలుకు జబ్బు చేస్తే రోడ్డుకి ఆగిపోతుంది అంతే. దీనిలో పెట్రోల్ లేదండి. పెట్రోల్ లేదా? అవునండి పెట్రోల్ లేదు. మీ దగ్గర స్పేర్ ఉందండి? ఉంది. అయితే చూడండి. బాలే ఓడివయ్యా, ఇదంతా నీకెలా తెలుసు? చెప్తాను కదండి డాక్టర్ నని. మనుషులు జబ్బులు ఏం చేసే డాక్టర్ చూశాను కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? సివి రోడ్. సివి రోడ్? నేను అక్కడికేనయ్యా. ఎవరింటికి? నెంబర్ 3 రావు గారింటికి. రావు గారు ఇలా? అవునండి. నేను అక్కడికేనయ్యా. ఏం పని? వారి పిల్లలకి ట్యూషన్ చెప్పాలి. నేను అందుకేనయ్యా. అయితే మరి నేను ఎందుకండి? ట్యూషన్ చెప్పడానికి కాదు, ట్యూషన్ చెప్పడానికి కాదు, పిల్లలు చూడటానికి. పిల్లలు చూడటానికి. థ్యాంక్ యూ. నువ్వు ఇది కంప్లీట్ చేసిరా. ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అలాగే. ఏమయ్యా అడ్రస్ కరెక్టేనా? ఎస్ సార్. అయితరా స్వప్న. సార్ మీరు వద్దు, తొందర పడొద్దు. స్వప్న వస్తున్నా డాడీ. హలో రాము. డాడీ ఈయన మీకు ఎక్కడ దొరికారు? స్వప్న మీరు మీ డాడీయా? ఏంటి సార్ ఈ విషయం ముందే చెప్పలేదు? వద్దు తొందర పడొద్దు, ముందే చెప్పారనుకో. అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కువడి కాదు, ఇక్కడికి వచ్చాక థ్రిల్ ఉండేది కాదు. చూడు మిస్టర్ సీతారాం. నా పేరు సీతారాంగా సార్. రాము. సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావా? అవునా? అవును సార్. ఏమిటవును? ఉంది డాడీ, అసలే ఆయనకు సిగ్గు. నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు, నాతో పాటే చదువుకుంటున్నారు. ఈయన మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు. బాబు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం కాదు డాడీ, నాతో పాటు చదువుకుంటున్నారు. చదువుకుంటూ ట్యూషన్ ఎలా చెప్తావు? ఏం డాడీ ఎందుకు చెప్పకూడదు? అవును ఎందుకు చెప్పకూడదు? ఏమయ్యా సీతారాం? నా పేరు సీతారాంగ సార్. రాము. ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు? ఉషా గోపి. ఏంటక్క వస్తున్నానక్క. ఏంటక్క? రాము వీరే మీ స్టూడెంట్స్, ఈయనే మీ మాస్టర్. నమస్కారం. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి. బుద్ధిగా చదువుకోవాలి అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. జీతం తీయమంటావు? మీ ఇష్టం సార్. నేను చాలా తక్కువ ఇస్తాను.